మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, మహాశివరాత్రి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సత్యసాయి మందిరంలో గత 4 రోజుల నుండి భక్త శ్రద్ధలతో భారీ శివలింగాన్ని కోట్లాది బియ్యపు గింజలతో 15 అడుగుల పొడవు 9 అడుగుల వెడల్పుతో శివలింగాన్ని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, కోట్లాది బియ్యం గింజలతో చిత్రించిన చిత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ, ఎన్నో రకాల చిత్రాలు చిత్రించిన రామకోటి రామరాజు ఈసారి బియ్యంతో చిత్రీకరించడం అందరినీ ఆకట్టుకుందన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శివరాత్రికి శివుని చిత్రాలు చిత్రీకరిస్తుంటాడు. ఈ సంవత్సరం వెరైటీగా బియ్యం గింజలతో చిత్రం చిత్రించడం అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ స్వర్ణపూర్ణ, కౌన్సిలర్లు అతిల్ శ్రీనివాస్, మెట్టయ్య రవి మరియు డాక్టర్ ఆకుల నరేష్ బాబు, డాక్టర్ పెంటాచారి, డాక్టర్ మల్లయ్య, గోలి సంతోష్, గుడాల రాధాకృష్ణ, లాయర్ ఫణితర్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సోమేశ్వరుడిగా వెలిసావయ్యా, కాశీలింగాకారమాలస్యమైతే పిండికార ప్రతిష్ట గావించి ఇక్కడ చిన్న విషయంలో